హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఏసీ ఫెర్గ్యూసన్ 241 డీజే బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో మొత్తం చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, నా వెహికల్ ఉంటే వీడియోస్ పెట్టండి, వెహికల్ వీడియోస్ పెట్టండి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నేను ఒక 5 డేస్ నుంచి కూడా వెహికల్స్ ఏం చేయలేదు వీడియోస్ అనేది, ఎందుకంటే చాలా పనులు ఉండడం వల్ల. అలాగే వీడియోస్ అనేది కూడా నాకు చేయడానికి చాలా టైం అయితే రావట్లేదు అనమాట, అంత బిజీలో అయితే ఉన్నాను కాబట్టి. వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను కానీ పలానా టైమింగ్లో వీడియోస్ అయితే వస్తుంటాయి, మీరు మిస్ కాకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్లో వచ్చే వీడియో అనేది మిస్ కాకుండా చూడడం అయితే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. మన ఛానల్లో ఇంకా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. వీడియోస్ అనేది పూర్తిగా చూసి లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ దగ్గర వెహికల్స్ ఉంటే పంపించండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో. ఓకే, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గ్యూసన్ 241 డిఏ బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022 డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్న వెహికల్. 2023లో రిజిస్ట్రేషన్ పేపర్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం క్లారిటీగా అయితే 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఆ వెహికల్ తీసుకుని కూడా. ఎవరికైనా దగ్గరలో ఉంటే 1.5 సంవత్సరం కాబట్టి వెహికల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే 2022 డిసెంబర్లో తీసుకున్నది కాబట్టి 2024 డిసెంబర్కి 2 సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ కూడా టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ వచ్చేసి 200 గంటలు అయితే తిరిగిందనమాట తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 200 గంటలు మాత్రమే తిరిగింది. ఎందుకు అట్లా తిరిగి ఉండొచ్చు అని మీరు అయితే అనుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే పెద్దగా వర్కింగ్ అయితే చేయలేదన్నమాట. ఇది ఓనర్ అయితే సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు లొకేషన్కి వెళ్ళినప్పుడు మీరు షోరూమ్ కండిషన్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే రీడింగ్ చెక్ చేసుకోవచ్చు, ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు, బ్యాటరీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తుంది, ఒరిజినల్ అనిపిస్తేనే, మీకు అంత క్లారిటీగా ఉన్నప్పుడే మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% ఒరిజినల్ కండిషన్ అయితే ఉందన్నమాట. అలాగే షోరూమ్ కండిషన్లో కూడా అయితే ఉంది, మీకు డౌట్ ఉన్నా కూడా మీరు షోరూమ్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ అనేది. అలాగే వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి 560,000 అయితే చెప్తున్నారు వాటర్ అనేది. ఈ 560,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్తో మీరైతే వెళ్ళి మాట్లాడుకుంటే, అంటే మన సబ్స్క్రైబరే కాబట్టి ఇతను కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. 560,000 కన్నా తక్కువలో అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకుంటే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 200 గంటలు మాత్రమే తిరిగింది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్లో చుండూరు అనే మండలంలో చిన్న గాజులూరు అనే విలేజ్లో అవుతుందన్నమాట ఈ యొక్క వెహికల్ వచ్చేసి. వెహికల్ లొకేషన్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో చిన్న గాజులూరు అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిన వాళ్ళు కానీ అలాగే లొకేషన్ దగ్గరలో ఉన్నా కానీ మీరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా టాటర్ల వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న, మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు అన్న, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడు అని. నేను చెప్పేది ఒకటే అనమాట, ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. కానీ మీరు చూడాల్సింది ఒకటే, మన ఛానల్లో వీడియో చూసి లొకేషన్ తెలుసుకొని మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి వెహికల్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రాలో దగ్గరలో ఎక్కడైనా ఉన్నా సరే మీరైతే వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది నన్ను అడిగేది కూడా ఆంధ్ర వాళ్ళు అనమాట, ఎందుకంటే ఇప్పుడు చాలా వర్కులు అయితే వస్తున్నాయని అయితే చెప్తున్నారన్నమాట. ఈ విజయవాడ, గుంటూరు, ఈ అమరావతి ఏరియాలో అయితే చాలా మంది టాటర్లు, ట్రాలీలు కూడా అయితే అడుగుతున్నారంటే కొద్దిగా వర్కులు అయితే వస్తున్నాయని అయితే చెప్తున్నారన్నమాట. అందుకని చాలా మంది టాటర్లు, ట్రాలీలు కూడా అయితే అడుగుతున్నారు. తక్కువ ప్రజలు